మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. జూన్ 4 అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఈ నేపథ్యంలో విజ్ఞులైన ఓటర్లు ఎవరిని తమ ప్రజాప్రతినిధులుగా ఎన్నుకుంటారనే విషయంపై ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం మనం ఇప్పుడు చేద్దాం. సార్, చెప్పండి, ఈ ఎన్నికల్లో ఎవరు డోన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తారని మీరు భావిస్తున్నారు? కోట్ల చేసిన ప్రకారం గెలిచబోతున్నాడు. పైన కూటమి కానీ కూటమి పైన గెలిచబోతుంది. రాజారెడ్డి అభివృద్ధి చేసినాడు కానీ కార్యకర్త 15 పనిచేసిన వాళ్ళకి ఎవరికి ప్రాధాన్యత లేదని ఆ కార్యకర్త అసంతృప్తుడే ఉన్నారు ఎక్కువ. అతను దాని వలన కార్యకర్తలు అయితే ఉన్నారు, పనిచేస్తారు. ఆ రాజారెడ్డి పనిచేసినాడు లేదని లేదు, ఆయన మీద అసంతృప్తి. ఆయన ఉన్నట్టు కాదు, కొంతమంది ఆయన కాడ ఫుట్టూర్సీన్ లెక్క ఉన్నారు. రాజారెడ్డి కాడ ఫుట్టూర్సీన్ల వల్ల కొంతమంది చాలా మంది పార్టీ మరణం జరిగింది. ఆయన నుండి నష్టపోయినారని చాలా మంది పార్టీ మారినారు, చాలా మంది అభివృద్ధి చేయలేదని బాగా. అట్లా నా పేరు ఎంపేట వెంకటేశ్వర తారక రమణ గారు. నేను కానీ రాజారెడ్డి అమ్మాడి ఎప్పుడు ఉన్నవాడినే, ఎందుకంటే ఆయన కాడ పనిచేసినట్టు లేకుండా శాసించారు కొంతమంది గేర్లో. ఆయనకైతే ఎక్కడో ఉన్నాడు, ఆయన అయితే మంచి పని చేసినాడు. కొంతమంది సంబంధం మించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, గేర్ల కాడ ఒక నాయకుడు, కిందికి ఒక నాయకుడు. ఆ నాయకుడి వల్ల చాలా మంది అసంతృప్తి ఉండి ఎక్కువ మారినారు, పార్టీ మారినారు. డోన్ నియోజకవర్గాన్ని 1000 కోట్లతో అభివృద్ధి చేశారు బుగ్గన రాజారెడ్డి అంటారు. మరి అభివృద్ధి చేసిన కరెక్ట్ లేదని లేదు, ఆయన నుండి అసంతృప్తి, నాయకులు ఉంటే అసంతృప్తి. ఆయన చేసినది కాదు, ఆయన దగ్గర ఉన్న కొంచెం జీడఫర్ కూడా కొంతమంది పని చేసే గిల్లో లేకుండా పని చేయడం లేకుండా కూడా వాళ్ళకి ఇలా ఉంది కాబట్టి చాలా మంది పార్టీ మారి చాలా మంది డబ్బులు వేపినారు అంతే. సార్, డోన్ ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారని మీరు భావిస్తున్నారు? డోన్ అభివృద్ధి పరంగా రాజారెడ్డి చేసినాడు. మా వరకు వచ్చింది సూర్యప్రకాష్ రెడ్డి గెలుస్తాడు, అది గెలుపు తథ్యం మా విషయం వరకు. అభివృద్ధి డోన్ చేసినాడు, కాదంటే పల్లెలు అభివృద్ధి లేవు. టోటల్గా ప్రకాష్ రెడ్డి గెలుపు తథ్యం. మెజార్టీ చెప్పలేం, కేవరుకుంది మెజార్టీ చెప్పలేం, ప్రకాష్ రెడ్డి తథ్యం. డోన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారని మీరు భావిస్తున్నారు? కోట్ల గెలుస్తాడని వాళ్ళకి చాలా సంబంధాలు ఉన్నాయి, ఎన్నో ఏళ్ళ నిండి ఉన్నారు వాళ్ళకి. పాత బ్యాచీలు కొత్త వాళ్ళు అందరూ చాలా మంది ఉన్నారు, సహకరించినారు. అభివృద్ధికి ఓటు వేయడం అంటే చిన్నప్పుడు నిక్కర్ వేసుకున్నాం, పెద్దగా అయినా కంగి వేసినాం, తర్వాత పెద్ద రంగు వేసినాం, ప్యాంట్ వేసినాం, ఇవి సహజమే, అదేం లేదు. కోట్ల వాళ్ళే గెలుస్తారు పక్క, అది 100%. అంటే ఎంత మెజారిటీ వస్తుందని మీరు భావిస్తున్నారు? 15,000 నుండి 10,000 కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి మెజారిటీ వస్తారు. అన్న, చెప్పండి, డోన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎవరు గెలవబోతున్నారు? రాజారెడ్డి గెలవబోతున్నాడు. ఎందుకు? డెవలప్మెంట్ ఉంది, అరాచకాలు లేవు, హాస్పిటలు, గెస్ట్ హౌస్, మున్సిపాలిటీ ఆఫీసు, రోడ్లు, ఏం ప్రాబ్లం లేదు కదా. గలాట లేదు, ఏం లేదు, కబ్జా లేదు, గిబ్జా లేదు, ఏం లేదు. అంతకన్నా డెవలప్ చేస్తూ ఎవరు ఉంటారు? మనకి మంచి పాలన కావాలి ఎవరైతే ఉంది, దానివల్ల 100% గెలుస్తాడు. అంటే మిమ్మల్ని కరుడు కట్టిన వైసీపీ కార్యకర్త అనుకోవచ్చా? అట్లేం లేదు, మన అట్లాంటిది ఏం లేదు. జనరల్గా డెవలప్మెంట్ ఉంది కదా, డెవలప్మెంట్ లేకుంటే మనం కూడా ఆలోచన చేయాలి. ఎక్కడన్నా ఎవరన్నా పిల్లి ఉన్న అడుగు చెప్తాడు. ఐటీ ఏమి కొంచెం డబ్బులు పెట్టానా, హాస్పిటల్ ఏమి, మున్సిపాలిటీ ఆఫీస్ ఏమి, గెస్ట్ హౌస్ అయితే ఏమి, విలేజ్లో రోడ్లు అయితే ఏమి, ఇంత డెవలప్మెంట్ మనం 40 ఏళ్ళ చరిత్రలు ఎవరు చేయలేదు. డోన్ ఎమ్మెల్యేగా ఎవరు గెలవబోతున్నారని మీరు భావిస్తున్నారు? ఇప్పుడున్న ప్రకారము ఈ డెవలప్మెంట్కి ఇది చేసిన ప్రకారము వాళ్ళు గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగేను వాళ్ళు కూడా పూర్వం డెవలప్ చేశారు కాబట్టి ప్రత్యేకంగా వాళ్ళకు కూడా గెలవడానికి ప్రజలు అవకాశం ఇవ్వచ్చు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కానీ, సూర్యప్రకాష్ రెడ్డి గారు కానీ ఇద్దరు డెవలప్ చేసిన వ్యక్తులే. వీళ్ళ ఒక రిసీవరు ప్రజలకు ఏ విధంగా చేసుకుని ఉంటే ఆ విధంగా ప్రజలు వాళ్ళను మెప్పు పొందిస్తారు అనుకుంటున్నారు. సార్, చెప్పండి, డోన్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎవరు గెలవబోతున్నారని మీరు భావిస్తున్నారు? ముందన్న రాజారెడ్డి గెలవబోతున్నారు. డెవలప్ బాగుంది, మంచితనం ఉంది, అరాచకాలు లేవు. ఇంతకుముందుకి టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు భూకబ్జాలు, రౌడీజాలు, గలాటలు రకరకాలు జరిగినాయి. ఇప్పుడైతే ఆయన వచ్చినప్పటి నుంచి ఎక్కడ గలాటలు లేవు, మంచితనము, డెవలప్. ఇప్పుడు మాట్లాడిన వెంకటేశ్వర గౌడ వైసీపీలో ఉన్నాడే, ఏమంటే లీడర్గా లీడర్లకు అయితే ఎక్కడ 1 రూపాయి సంపాదన లేదు. అది స్టేట్ వైడ్గా లేదు, ఇక్కడే కాదు, స్టేట్ వైడ్గా లేదు. కొంతమంది ఏం చేసినారు, కొంతమంది సంపాదించుకుంటారు, మాకు సంపాదన లేదు చెప్పేసి కొంతమంది వెళ్ళిపోయినారు. అంతేగాని డెవలప్ బాగుంది, రాజకీయ కష్టం గెలుస్తాడు. డోన్ ఎమ్మెల్యేగా ఎవరు గెలవబోతున్నారని మీరు భావిస్తున్నారు? డోన్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు అయితే గతంలో లేకుండగా ఇంతవరకు అయితే అభివృద్ధి అయితే బాగానే ఉంది. కాకపోతే వాస్తవానికి గ్రామీణంగా ప్రజలకి ఏ విధంగా లబ్ధి చేకుంది అనేది వాళ్ళ ఉద్దేశం ఎట్లా ఉందో
వాళ్ళ అంటే వాళ్ళకి ఏ విధంగా ఎడ్యుకేషన్ కానీ ఆరోగ్యం కానీ ఏమైనా బాగుంటే వాళ్ళు ఒక ఒపీనియన్గా ఉన్నారు, ప్లస్ అభివృద్ధికి ఒపీనియన్ ఉన్నారు. కాకపోతే ప్రకాష్ రెడ్డి గారు, కోట్ల ప్రకాష్ రెడ్డి గారు ఇప్పుడు ఇక్కడ కంటెస్ట్ చేసినందుకోసం ఆయన నాయకత్వం మీద నమ్మకంతో మార్పు కోరాలనుకుంటున్నారా, మరి ఏ విధంగా ఉన్నారనేది తగ్గఫర్గా ఉంది. ఇక్కడైతే ప్రజల ఆలోచన అయితే చెప్పనికి లేదు, ఇట్లా అభివృద్ధికి ఓటేస్తారా లేకపోతే పటిష్టమైన నాయకత్వానికి ఓటేస్తారా అనేది. ఉక్కన రాజారెడ్డి గారు వేల కోట్లతో డోన్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారంటున్నారు, మరి ఈ నేపథ్యంలో అభివృద్ధి చేసి ఉండొచ్చు, కాకపోతే కొన్ని ఈక్వేషన్స్ నాయకత్వాన్ని కూడా ఆలోచన చేస్తాయి కదా కొన్ని వర్గాలు. వాళ్ళు గతంలో చేసిన దానికి కానీ దానికోసమని వాళ్ళకు కూడా హోప్ ఉండొచ్చు. ఎటు చెప్పలే, ఇట్లా అభివృద్ధి కానీ అభివృద్ధి బాగానే ఉంది, ప్లస్ పటిష్టమైన నాయకత్వం వైపు. దాని గురించి డోన్ అయితే పలానా అని ఒక రూట్ మ్యాప్ అయితే చెప్తాను. ఎవరు గెలుస్తున్నారని మీరు భావిస్తున్నారు? ఖచ్చితంగా 100 రూపాయలు బుగ్గన రాజేంద్రారెడ్డి గారే గెలవబోతున్నారు. ఎందుకనంటే దాదాపు ఆయన 2,600 కోట్లతో డెవలప్మెంట్ విపరీతంగా చేసినాడు, ఎక్కడైనా సరే గొడవలు గిడవలు లేకుండా చేసినాడు. కార్యకర్తనే కూడా అక్కడక్కడ అసంతృప్తి ఉండొచ్చు, కానీ మ్యాక్సిమం 100లో 25% 30% మాత్రం కొంతమంది బాగుపడినారు. ఆ ఉద్దేశం మీద గెలవచ్చు. సార్, డోన్ ఎమ్మెల్యేగా ఎవరు గెలవబోతున్నారని మీరు భావిస్తున్నారు? డోన్లో డోన్ టౌన్లో వచ్చేసి 108 బూతులున్నాయి, ఒకటి మండలం వచ్చి 191 బూతులున్నాయి. ఈ బూతుల్లో కూడా అన్ని సామాజిక వర్గాలు, బీసీ వర్గాలు కానీ బాగా ముందుకు వచ్చి ఈసారి ఓటింగ్ శాతం పెరిగింది. రాబోయే రోజు కూడా టీడీపీకి అభ్యర్థి గెలిచే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక్కడ. కాబట్టి ఆ బడుగు 15 వర్గాలందరూ ఎక్కువగా టీడీపీ వైపు మొగ్గు చూపాయి. ఈరోజు ఏంటంటే జగన్ గారి వ్యతిరేకత మీద, టీడీపీకి ఫేవర్ మీద ఈ మన కోట్ల జయసూర్పకారెడ్డి గెలవబోతున్నారు. ఇలా చేసిన అభివృద్ధి అట్లుంది. ఒకసారి కళ్ళు ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది, కళ్ళు లేని వాళ్ళకైతే అభివృద్ధి కనబడదు. కళ్ళు ఉంటే ఒకసారి మీరు ఇక్కడ డోన్ కర్నూలు నుంచి వచ్చింటే ఆడ స్టార్టింగ్ లో రోడ్డు ఐటీఐ కాలేజ్ ముందర, ఐటీఐ కాలేజ్ లోపల ఐటీఐ కాలేజ్ పిల్లలకు కట్టించిన హాస్టల్ కానీ మళ్ళా ఇదల్లా రోడ్స్. ఇప్పుడు మీరు ఇటు సైడ్ వస్తే గాంధీ బొమ్మ దగ్గర రైల్వే స్టేషన్ పై రోడ్డు కానీ, అక్కడ మున్సిపల్ కాంప్లెక్స్ కానీ, కళ్ళు ఉన్న వాళ్ళకైతే అభివృద్ధి కనపడుతుంది, కళ్ళు లేని వాళ్ళకి అభివృద్ధి అనేది కనపడదు. ఎవరు గెలుస్తారని మీరు భావిస్తున్నారు? డోన్ ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి గెలుస్తారనేది మాకు పూర్తి నమ్మకం ఉంది. ఓటింగ్ తర్వాత కూడా ఆ నమ్మకం పూర్తి బలపడింది. ఎందుకంటే ఎప్పుడు జరగనంత పోలింగ్ నమోదైంది డోన్ నియోజకవర్గంలో. 82% పోలింగ్ నమోదైంది. గతంలో ఎప్పుడు ఇంత పర్సంటేజ్ పోలింగ్ నమోదు కాలేదు. దానికి ప్రధానమైన కారణము తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలనేది ప్రజల ఆకాంక్ష, నియోజకవర్గ ప్రజలు ఆ రకంగా కోరుకుంటున్నారు. సార్, డోన్ ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారని మీరు భావిస్తున్నారు? కోట్ల శివ ప్రకాష్ రెడ్డి గెలుస్తారని ఆయన నమ్మకం. ఆయన ధర్మ దేవుడు ఉన్నట్లా ఒకవేళ ఇంతవరకు డోర్లు చేయలేదు, ఆయన ఆడ ఉన్నా కానీ గెలుస్తారని నా నమ్మకం. అంటే బుగ్గన రాజారెడ్డి గారు చాలా అభివృద్ధి పనులు చేశారంటున్నారు, డోన్ వరకు చేసినాడు, పల్లెల్లో చేయలే, అందుకోసం నాకు ఆ నమ్మకం. ప్రకాష్ రెడ్డి గెలుస్తాడు. ఎంత మెజారిటీ రావచ్చు అనుకుంటున్నారు? ఎంత వస్తుంది దాని మీద డౌట్ కొంచెం, ఎంత వస్తుంది అనేది డిక్లేర్ చెప్పలేదు. పంది లోపల తెలంగాణ నా పేరు. సార్, డోన్ ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారని మీరు భావిస్తున్నారు? కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు గెలుస్తారని భావిస్తున్నారు. ఆయన వాళ్ళు చేసిన కుటుంబం 2004లో అంత అభివృద్ధి చేసింది ఎవరు చేయలేదు, ఏ వాళ్ళు చేయలేదు. బుక్కన రాయలేదు, ఒక గ్రామానికి వచ్చేసి బిల్డింగ్ లేదు, వాటర్ సర్వీసెస్ అనేది ఏదైనా చేసింది కోట్ల సూర్యప్రకాష్. సార్, డోన్ ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారని మీరు భావిస్తున్నారు? డోన్ ఎమ్మెల్యేగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు గెలుస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. అతను ఒక మంచి వ్యక్తి, నీతి జాతి వ్యక్తి. ఈ కాలంలో ఇంత నీతి జాతి వ్యక్తి ఉండడం చాలా కష్టం, దొరకరు. అలాంటి వాళ్ళలో ఒక పవన్ కళ్యాణ్ గారు, ఈయన వీళ్ళిద్దరు తప్పితే నాకెవరో అంటే ఉన్నారు, కానీ ఇంత మంచి వ్యక్తుల్లో నా వీళ్ళు ఉన్నారు కాబట్టి మాకు డోన్కు అవినీతి లేని మచ్చలేని వ్యక్తి. అర్ధరాత్రి పిలిచిన పలిచే వ్యక్తులు సుజాతమ్మ గారు వీళ్ళు ఉంటారు. వీళ్ళ గురించి మాకు ఎప్పటి నుంచో తెలుసు కాబట్టి వీళ్ళు గెలుస్తారని మేము ఆశిస్తాం. సార్, డోన్ ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారని మీరు భావిస్తున్నారు? బుగ్గన రాజారెడ్డి గారు. సార్, ఎందుకలా? ఎందుకలా అంటే అభివృద్ధి డెవలప్మెంట్ చేసినాడు ఇక్కడ. ఎక్కడ జరిగిన అభివృద్ధి ఇక్కడ జరిగింది. రాష్ట్రంలో పులివెందుల తర్వాత డోన్లో జరిగింది. ఆయన ఏం అభివృద్ధి చేశారు?
ఏం అభివృద్ధి, రోడ్లు వేశాడు, భవనాలు నిర్మించాడు, చిరస్థాయిగా 50 ఏళ్లలో చరిత్ర ఎప్పుడు జరగని కనీవిని ఎరగని రీతిలో ఇక్కడ డెవలప్మెంట్ జరిగింది. అందుకు ఆయన మళ్ళీ గెలవబోతున్నాడు. ఎంత మెజారిటీ వస్తుంది మీరు అనుకుంటున్నారు? 25,000 నుంచి 30,000 మెజారిటీ వస్తుంది. 30,000 మెజారిటీ వస్తుంది. మా పేరు వడ్డే రంగస్వామి. సార్, డోన్ ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారని మీరు భావిస్తున్నారు? బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఎందుకలా? ఆయన చేసిన అభివృద్ధులు. ఏం అభివృద్ధి చేశారు ఆయన? ఇక్కడ కూరగాయల మార్కెట్ ఉంది, ఇక్కడ వచ్చేసి రోడ్లు, పార్కులు, హాస్పిటల్స్, హాస్టల్, చెరువులకు నీళ్లు, చెరువు కట్టలు అభివృద్ధి, అదే ఓలాపురం మిట్ట వరకు లైట్స్, ఇన్ని చెప్పుకుంటే ఒక రోజల్లో కూడా చాలదు. సార్, డోన్ ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారని మీరు భావిస్తున్నారు? రాజారెడ్డి. ఎందుకు? మా బాబా పని చేసినాడు. ఏం పని చేశాడు? మాకు మాట్లాడి ఇచ్చినాడు, అన్ని వసతులు బాధించినాడు. బుగ్గన రాజారెడ్డి ఖచ్చితంగా 10,000 మెజార్టీ దాటి పైన గెలిచబోతున్నాడు. దీని మీద ఎవరైనా సరే పందయం వేసుకునేకైనా సిద్ధం. నా పిల్లగా ఎవరు గెలుస్తారు? జగన్. ఎందుకలా? జగన్ మాకు సాయం చేసినాడు. ఏం సాయం చేశారు? మాకు సాయం డబ్బులు వేసినాడు, కొంచెం ఏదో కొంచెం కారణం అక్కడ బడి కట్టించినాడు. దొడ్డి ఉంటే శానేళ్ళు అయితే తెలుగుదేశం వచ్చి 10 ఏళ్ళైనా మాకేం చేశారు. ఆయన అయితే చేసినాడు, కొంచెం గలిజల తీసేసి మద్రాసా కట్టించినాడు. మాకైతే డబ్బులు ఇచ్చినాడు. నో కామెంట్. ఎందుకలా? డిక్లరేషన్ ఆఫ్ ది రిజల్ట్ ఆన్ 4th. వి ఆర్ వెయిటింగ్ ఈగర్లీ ఫర్ ది రిజల్ట్. ఇట్ ఈస్ బెటర్ హూ ఆర్ డెవలపింగ్ దట్ డోన్ హ్యాస్ టు విన్ ది అండ్ డెవలప్ ది 5 మోర్ ఇయర్స్ అప్కమింగ్ ఇయర్స్. ఇట్ ఈస్ మై ఒపీనియన్. మై నేమ్ ఇస్ కె మధుసూదన్, చీఫ్ లోకో ఇన్స్పెక్టర్ రైల్వేస్ డోన్. అమ్మ, డోన్ ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? ఆయన రాజారెడ్డి గెలుస్తారని అనుకుంటున్నాం. ఎందుకంటే మాకు మంచిగా చేశాడు కదా. ఏం చేశాడు? ఈ వల్ల కట్టించినాడా, రోడ్డు వేసినాడా, మా ఊర్ల కమిటీ కట్టినాడా, రోడ్డు లేకుంటే రోడ్డు వేసినాడు, ఆయన కొలాయిలు లేకుంటే కొలాయిలు తెచ్చినాడు. ఆయన గెలుస్తాడు అనుకుంటున్నాను. సార్, చెప్పండి, డోన్ ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారని మీరు భావిస్తున్నారు? రాజారెడ్డి వస్తేనే అభివృద్ధి అయ్యేది, ప్రతి ఒక్క వాడు బతకడానికి అవకాశం ఉండేది. ఇంకా వేరే వాళ్ళ గురించి చెప్పడం కూడా వేస్ట్. మొత్తం మీద డోన్ నియోజకవర్గం పరిధిలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. సీనియర్ నాయకుడు కోట్ల గెలుస్తారని కొందరు చెబుతుండగా, అభివృద్ధి పనులు చేసిన బుగ్గన రాజారెడ్డి గెలుస్తారని మరికొందరు చెబుతున్నారు. కెమెరా పర్సన్ మిషన్తో నందకిషోర్, సుమన్ టీవీ, కర్నూలు.